అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా నడుస్తోంది. తెలంగాణలో ఇక మొత్తం 3,26,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు ఇండిపెండెంట్లు కలిపి 2,290 మంది బరిలో ఉన్నారు. వీరిలో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్బి నగర్లో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నారాయణపేట, బాన్స్వాడలో అతి తక్కువగా 7 పోటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. 12,000 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉమెన్ పోలింగ్ స్టేషన్లు నియోజకవర్గానికి 5 చొప్పున ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక స్పెషల్ పోలింగ్ బూత్ పెట్టారు. దివ్యాంగులు, వృద్ధులు కోరితే పోలింగ్ కేంద్రం వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. అందుల కోసం బ్రెయిలీ లిపిలో పోస్టల్ బ్యాలెట్స్, పోస్టర్స్ రెడీగా ఉంచారు. రైట్, జనగామ నుంచి పోలింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అక్కడ పోలింగ్ ఎలా జరుగుతోంది అండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో జనగామకు సంబంధించి మనం స్పెషల్గా చెప్పుకోవాలి. జనగామకు సంబంధించి పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అనేక ఉద్రిక్త పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 3 చోట్ల లాఠీ చార్జ్ జరిగింది. చాలా చోట్ల ఘర్షణ వాతావరణంతో చెదరగొట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపించాయని చెప్పచ్చు. ప్రస్తుతం జనగామకు సంబంధించినటువంటి మనం పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ జనగామలో ఓవైపు ఓటర్లు కూడా భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. మరోవైపు అదే స్థాయిలో ఘర్షణ వాతావరణాలు కూడా కొనసాగుతున్నాయి. జనగామకు సంబంధించి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు 3 చోట్ల ఇలాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగాయి. ఒకటేమో పట్టణంలో జూనియర్ కళాశాలకు సంబంధించి దగ్గర, ఒకటి గ్రెయిన్ మార్కెట్ దగ్గర, తర్వాత ఒకటి ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి పోలింగ్ బూతులు 245, 246. ఈ పోలింగ్ బూతుల దగ్గర ఉదయం ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, సిపిఎంకి సంబంధించినటువంటి బీజేపీ, ఈ 3-4 పార్టీల మధ్యకు సంబంధించినటువంటి వాళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు ఘర్షణ పడడంతో పోలీసులు చివరికి లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 3 చోట్ల ఇక్కడ లాఠీ ఛార్జ్ చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పల్లారాజేశ్వరరెడ్డి పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్ళడం, తర్వాత ఎక్కువసేపు పోలింగ్ కేంద్రాలలో ఉండడం, తర్వాత ఓటర్లను కలుస్తుండడంతో ఓటర్ల మీద ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో పోలీసులు కూడా అక్కడి నుంచి వాళ్ళని బయటికి వెళ్ళాలనేది చెప్పారు. కానీ అదే సమయంలో ఇటు పల్లారాజేశ్వరరెడ్డి పోలీసులకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం కొనసాగింది. సేమ్ టైంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా ఘర్షణ వాతావరణం కొనసాగింది. మొత్తం 3 చోట్ల లాఠీ ఛార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ తర్వాత పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన లీడర్లు కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా దూరంగా పంపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలింగ్ కేంద్రానికి కేవలం అభ్యర్థి మాత్రమే ఒక్కరు లోపలికి అనుమతిస్తున్నారు. ఒకరు ఒక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉంటే మరొక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని లోపలికి రానియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఇలాంటి పరిస్థితులు ఉంటే, అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి దగ్గర కూడా ఇలాంటి వాతావరణం కనిపించింది. మొగులపల్లి మండలంలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అక్కడ కూడా లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి అక్కడ మళ్ళీ యథావిధిగా ప్రశాంతంగా ఓటింగ్ జరిగే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రజెంట్ అయితే అక్కడ కూడా ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సేమ్ టైంలో కిలా వరంగల్కు సంబంధించి వరంగల్ తూర్పు నియోజకవర్గం కిలా వరంగల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ కూడా కాంగ్రెస్ అటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతల మధ్య గొడవ జరిగింది. 2 వర్గాలు ఒక్కసారిగా వచ్చి ఘర్షణ పడ్డాయి. దీంతో పోలీసులు అక్కడ కూడా చెదరగొట్టాల్సిన పరిస్థితులు కనిపించింది. అక్కడ కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. ఒకవైపు ఇలాంటి ఘర్షణల
కొనసాగుతునే నేపథ్యం మరోవైపు కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడం తోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దీంతోటి ఓటింగ్ సంబంధించి కొన్ని చోట్ల అయితే ఆలస్యంగా ప్రారంభమైంది తర్వాత ఇక్కడి నుంచి ఈవీఎంలను సరిచేయడం కావచ్చు తర్వాత ఓటింగ్ శాతంకు సంబంధించినటువంటి పెంచే ప్రయత్నం ఓటు అయితే ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండడంతో ఓటు వేయడానికి చాలా ఆలస్యం అవుతుంది చాలాసేపటి నుంచి కూడా ఓటర్లు లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు అయితే అర్బన్ ప్రాంతంలో చాలా స్వల్పంగా ఓటింగ్ జరుగుతుంది మందకొడిగా జరుగుతుందని చెప్పచ్చు కానీ రూరల్ ప్రాంతానికి వచ్చేసరికి చాలా ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది చాలామంది ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనం జనగామ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర చూడొచ్చు దాదాపుగా మహిళలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు మహిళలు అయితే చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు వాళ్ళతోటైతే పోలింగ్ కేంద్రం అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఉంది ఈసారి పోలింగ్కి సంబంధించి ఇక్కడ పోలింగ్ ఎట్లా జరుగుతుంటుంది అంటే డిలే అవుతుందండి కొద్దిగా తొందరగా అయితే బాగుంటుంది మరి ఎందుకనేది వాళ్ళకి తెలియాలి బట్ డిలే అయితే అవుతుంది సో కొద్దిగా తొందరగా అయితే బెటర్ అనుకుంటుంది ఎంతసేపు అయింది అంటే మీరు ఇక్కడికి వచ్చి ఎంతసేపు ఇక్కడికి వచ్చి అంటే 1 అవర్ అవుతుందండి 1 అవర్ నుంచి లైన్లో ఉన్నాను స్లోగా నడుస్తుంది కొద్దిగా ఎంతమంది ఓటేశారు నా ముందు ఒక 50 మంది వేసి ఉంటారు 50 మంది వరకు వేసి ఉంటారు ఎట్లా ఉంటుంది మీ దగ్గర ఇక్కడ లోకలే ఉంటారా మీరు వేరే ఉపాధికి బయటకు వెళ్తారా ఎన్నికల టైంకి వస్తుంటారా లేదు నేను యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వచ్చాను మార్నింగ్ వచ్చాను బట్ లైన్లో నిలబడి 1 అవర్ అవుతుందండి ఇంతవరకు కొద్దిగా ఓటేయడానికి వచ్చాను ఓటేయడానికి వచ్చాను చాలామంది మహిళలు అయితే గంటల తరబడి నిలబడి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చున్నారు ఎంతసేపు అయిందమ్మా మీరు ఓటేయడానికి నిలబడలేకపోతున్నారా ఎట్లా ఉంటుంది మీ ఊళ్ళో ఓటింగ్ చైతన్యం ప్రతిసారి ఖచ్చితంగా ఓటేస్తారు ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది కొన్ని చోట్ల ఈవీఎంలకు సంబంధించి మొరాయిస్తున్నాయి కొన్ని జనగామ ప్రత్యేకంగా జనగామ దగ్గర మాత్రం చాలా చోట్ల ఉద్రిక్తమైనటువంటి టెన్షన్ వాతావరణం ఇప్పటివరకు కూడా కొనసాగింది పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల అయితే చెదరగొట్టారు కొన్ని చోట్ల ముందస్తు అరెస్టులు చేస్తున్నారు అదనపు పోలీసు బలగాలను కూడా మోహరింపజేస్తున్నారు అభ్యర్థులు అయితే ఏదైతే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారో అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని కూడా ఆ ప్రాంత పోలింగ్ కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఒక పార్టీ అభ్యర్థి వెళ్తే మరో పార్టీ అభ్యర్థిని వెళ్లకుండా ఘర్షణ జరగకుండా చూసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం జనగామ కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతున్న తీరు థ్యాంక్ యూ కృష్ణమోహన్.